రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోవడం బాధాకరమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. ఏకైక రాజధానిగా అమరావతికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. రాజధాని ప్రాంతాల్లో ప్రియాంక గాంధీ పర్యటిస్తారని చెప్పారు. ఖమ్మంలో జరిగిన తెలంగాణ జనగర్జన సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఆ తర్వాత రోడ్డు మార్గంలో రాత్రి 10:20 గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఉన్న ఏపీ కాంగ్రెస్ నాయకుల బృందంతో దాదాపు 20 మాట్లాడారు. పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, ముఖ్య నాయకులు కేవీపీ రామచంద్రరావు, జేడీ శీలం, శుంకర పద్మశ్రీ, నరహరి శెట్టి నరసింహారావు, అలాగే కొలనుకొండ శివాజీ, పేడ సురేష్ తదితరులతో ఆయన రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాలపై చర్చించారు. విభజన చట్టంలోని హామీల అమలు, పోలవరం ప్రాజెక్టు పనులు, రాజధాని నిర్మాణం, ప్రత్యేక హోదా తదితర అంశాల్లో ఏపీకి అన్యాయం జరుగుతోందంటూ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లగా, కేంద్రంలో అధికారంలోకి రాగానే ప్రతి ఒక్క హామీని నెరవేర్చి ఏపీకి కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందని వారికి భరోసా ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. గురించి క్యాపిటల్కి సంబంధించినటువంటి అంశం గురించి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ఇలా అనేకమైనటువంటి ఉత్తరాంధ్ర రాయలసీమకు సంబంధించినటువంటి వెనుకబడిన జిల్లాల ప్యాకేజ్ గురించి, గతంలో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం, శ్రీమతి సోనియా గాంధీ గారి ప్రభుత్వం ఏవైతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 మనకు అంశాలు ఇచ్చాయో ఆ యొక్క అంశాలు ఏమేమి ఇంప్లిమెంట్ జరుగుతున్నాయి ఏంటి అనేటువంటిది వారు అడగడం జరిగింది. సో పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు వివిధ అంశాల మీద డిస్కస్ చేయడం జరిగింది. ప్రధానంగా క్యాపిటల్కి సంబంధించినటువంటి అంశం, పోలవరానికి సంబంధించిన అంశం, 3 క్యాపిటల్స్ ఇష్యూ, కాంగ్రెస్ పార్టీ 1 క్యాపిటల్ కట్టుబడింది అనేటువంటిది గతంలో పార్టీ తీసుకున్న నిర్ణయానికి ఈ అంశాలన్నింటినీ కూడా వారితో చర్చించడం జరిగింది. పోలవరంలో జరుగుతున్నటువంటి ప్రగతి గురించి, క్యాపిటల్కి సంబంధించినటువంటి అంశం గురించి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ,